వెల్కమ్ టు పత్రికలు ప్రధాన శీర్షికలు. నా పేరు విద్య. వివిధ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు. ఈనాడులో చూసుకున్నట్టయితే ఇక వ్యవసాయ చట్టాలకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఇక చట్టాలు రద్దు చేస్తేనే ఇళ్లకు వెళ్తాం, రైతుల ఆందోళన చూస్తున్నాం ఇక మనం. కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన రైతులు. ఇక మధ్యాహ్న భోజన విరామాలకి నిరాకరణ, క్లాసులు వారి సవరణలు సూచించాలన్న మంత్రులు. 8న విడత చర్చలు సఫలం, 15న మరోసారి భేటీకి నిర్ణయం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక ఢిల్లీలో రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమైన కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అంటూ కూడా వార్తను చూస్తున్నాం మనం. మరో వార్త, ఇక కరోనా వ్యాక్సినేషన్కి సంబంధించిన వార్తను చూస్తున్నాం. టీకా 0.5 మిల్లీమీటర్లు, ఇక ఒక్కొక్కరికి 2 డోసులు, దుష్ఫలితాలు కట్టడికి 3 ఇంచుల ఏర్పాట్లు. ఇక అత్యవసర తరలింపునకు అందుబాటులో అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేసింది సర్కార్ అంటూ వార్తను చూస్తున్నాం. ఇక 11న మంత్రులు కలెక్టర్లతో సీఎం సమీక్షించనున్నారు. టీకా పంపిణీ, రెవెన్యూ, విద్యా వ్యవస్థలపై చర్చించే అవకాశం కూడా ఉంది అంటూ వార్తను చూస్తున్నాం. ఇక డ్రై రన్కు సాఫ్ట్వేర్ తిప్పలు, ఓకే పిన్కోడ్ పరిధిలో 4-5 కోవిడ్ టీకా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక మళ్ళీ ఒక దిశ లాంటి మళ్ళీ జరగొద్దు అంటూ మంత్రి కేటీఆర్ ఆకాంక్ష. ఇక మహిళా కమిషనర్ పాలక మండలి బాధ్యతలు స్వీకారం అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక అత్యుత్తమ ప్రతిభ కేంద్రం తెలంగాణ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక సైన్స్ టెక్నాలజీ మెగా క్లస్టర్ ప్రారంభం ఇక వార్తను చూస్తున్నాం. ఇక తెలంగాణ మహిళా మిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సునీత లక్ష్మారెడ్డి చిత్రంలో మంత్రి కేటీఆర్, ఇక శిశు సంక్షేమ కార్యదర్శి దివ్య కూడా ఉన్నారు. ఇక దానికి సంబంధించిన చిత్రాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఆనవాలు లేవు, కోడి మాంసం గుడ్డు సురక్షితమే, అంతర్జాతీయ గుడ్డు కమిషనర్ చైర్మన్ సురేష్ రాయుడు వెల్లడించారు. దానికి సంబంధించిన వార్తను చూస్తున్నాం. ఇక మార్చిలోగా సింగరేణిలో 650 ఖాళీలు భర్తీ. ఇక 1436 పోస్టులకు సంస్థల్లో పనిచేసే వారికి అవకాశం. ఇక సీఎండి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మధ్యాహ్నం కన్యాదాత, ఇక అర్ధరాత్రి మృత్యువాత. ఇక జల్లెలి పెళ్లి చేసిన రోజే అన్న దుర్మరణం చెందాడు. ఇక మరో 2 బంధువులు కూడా ఎల్లారెడ్డి పేస్ట్లో ఈ విషాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు ఈనాడులో. మరో ప్రధాన అంశం, ఇక ఉద్యోగ భద్రత కోరిత ఉన్నవే పోతున్నాయి. గల్ఫ్ దేశాల్లో వేతన సంక్షోభం, కేంద్ర ఉత్తర్వులతో తగ్గిన జీతాలు, ప్రవాస కార్మికుల ఆందోళన అంటూ కూడా వార్తను చూస్తున్నాం. ఇక గల్ఫ్ కార్మికుల కష్టాలు అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక మరో అంశం, ఇక నన్ను నేనే క్షమించుకుంటా, స్వీయ సమీక్షపై ట్రంప్ యోచన. ఇక నూతన ప్రభుత్వం విచారణ జరపకుండా ఎత్తుగడ అంటూ కూడా వ్యాఖ్యించారు. అధికారులను బదిలీ చేస్తానని ప్రకటన కూడా అంటూ వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే, ఇక 8000 టీచర్లకు పదోన్నతులు, కసరత్తు ప్రారంభించిన విద్యాశాఖ, ప్రిన్సిపల్గా 130 లెక్చరర్లు అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక 11న మెగా సమీక్ష, మంత్రులు కలెక్టర్తో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇక రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, విద్య, వైద్యం, అటవితదితర శాఖలపై సమీక్షించనున్నారు. పలు అంశాలపై కీలక నిర్ణయాలు కూడా తీసుకోనున్నారు సీఎం కేసీఆర్. దానికి సంబంధించిన వార్త నమస్తే తెలంగాణలో ప్రధానంగా చూడొచ్చు. ఇక మీ జీవితాన్ని మార్చేసింది మిషన్ భగీరథ, రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధితో ప్రజలకు శుద్ధ జలాలు అంటూ కూడా మంత్రిని వ్యాఖ్యానించారు. దానికి సంబంధించిన వార్త నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ఇక కేంద్రం లక్ష్యానికి ముందే, ఇక్కడ ఇంటింటికి రక్షత నీరు, మీ కార్యాచరణకు ఇతర రాష్ట్రాలకు సూచిస్తాం, జల జీవన్ మిషన్ సభ్యులు అంటూ కూడా వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక మార్చిలోగా 650 ఖాళీలు భర్తీ, సింగరేణి సీఎండి శ్రీధర్ వెల్లడించారు. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు నమస్తే తెలంగాణలో. ఇక మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతి చూసుకున్నట్టయితే, ఇక హైదరాబాద్లో సైన్స్ అండ్ టెక్నాలజీ మెగా క్లస్టర్, ఢిల్లీ, పూణె, ఇక బెంగళూరులోనూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. ఇక సాంకేతిక అభివృద్ధికి తోడ్పాటు, ఇక మంత్రి కేటీఆర్ ఆశాభావం అంటూ కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక ఆంధ్రజ్యోతిలో విమానాశ్రయం వద్ద మహిళ మృతదేహం, ఇక లైంగిక దాడికి పాల్పడి పెట్రోల్ పోసి నిప్పు, ఎయిర్పోర్ట్లోనే రోటరీ 2 వద్ద డెడ్ బాడీ కూడా లభ్యమైంది. దానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక ఏపీలో పంచాయతీ పోరు, ఇక 5, 9, 13, 17 తేదీల్లో ఓటింగ్ కూడా జరిగే అవకాశం. ఇక నేటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కోడ్, ఈసీఏ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక అంతకుముందు సీఎస్ బృందంతో చర్చలు కూడా జరిపారు అంటూ వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, నిషేధం చూచి సర్కార్ భూమి అంటూనే యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు. ఇక 2007లో 22A జాబితాలోకి హబ్సీ ఫుడ్ భూములు. ఇక ప్రభుత్వ భూములంటూ కోర్టులో సర్కారు
వాదించారు. ఇది ప్రభుత్వ భూమి అంటే దండ్రిలోనూ కూడా స్పష్టీకరించారు. ఇక ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు దందా వాటిని తాకట్టు పెట్టి బ్యాంకుల్లో వేల కోట్ల రుణాలు తీసుకుంటున్నారు. అయినా చోద్యం చూస్తున్న సర్కార్ అంటూ కూడా వార్త చూడొచ్చు మన ఆంధ్రజ్యోతిలో. ఇక మరో వార్త, ఇక త్వరలోనే అందరికీ టీకా, తొలిదశలో ప్రాధాన్యత వర్గాలకే టీకా కార్యక్రమంపై వివరాలతో రాష్ట్రానికి 150 పేజీలు డాక్యుమెంట్. ఇక 600 కోట్లతో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్లాంట్. ఇక 736 జిల్లాలో 2 డ్రై రన్ పూర్తయితే ఇక కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ఇక సన్నద్ధమైన 11 సీఎంలతో మోడీ సమీక్షించనున్నారు. సభ్యులంతా డ్రై రన్లో పాల్గొనాలి అంటూ ఐఎంఏ పిలుపునిచ్చింది. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక మరో వార్త, ఇక కూరలు చేస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ బారిన 6 రాష్ట్రాలు కేంద్రం వెల్లడించింది. ఇక 5 రాష్ట్రాల్లో హై అలర్ట్ విధించారు. ఇక హర్యానాలో 1.60 లక్షల కోళ్ళు వదా. ఇక ఢిల్లీలో 25% తగ్గిన చికెన్ అమ్మకాలు. ఇక తెలంగాణ కాస్త సురక్షితం. మెదక్ జిల్లాలో 5 నెమళ్ళు మృత్యువాత పడ్డాయి. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక బర్డ్ ఫ్లూపై ఆందోళన వద్దు, 8 కోట్ల కోళ్ళు సంపదన సురక్షితం. పౌల్ట్రీలో బయోసెక్యులారిటీ ఉండాలి, టీకా లేదు, పశు సంవర్ధక శాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ షకీల్ వెల్లడించారు. దానికి సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక దారుణ యాప్కు మరొకరు బలి, అప్పు తీర్చలేక ఉరేసుకున్న యువకుడు కుటుంబానికి తెస్తుందని ఆత్మహత్య అంటూ కూడా ఇక దారుణ యాప్లకు బలి మరో యువకుడు బలి అంటూ కూడా వార్తను చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక మరో ప్రధాన అంశం, ఇక 11న కలెక్టర్లతో భేటీ, సీఎం కేసీఆర్ నేతృత్వంలో సమావేశం కానున్నారు. ఇక పాఠశాల పునర్ప్రారంభంపై నిర్ణయం కూడా తీసుకోనున్నారు. ఇక వ్యాక్సిన్ పంపిణీపైన చర్చించే అవకాశం కూడా ఉంది అంటూ వార్తను చూడొచ్చు. ఇక మరో ప్రధాన అంశం, ఇక ఆంధ్రజ్యోతి, చదువు లాక్డౌన్, జూనియర్ కాలేజీలకు విద్యార్థులు దూరం. ఇక ప్రభుత్వ కాలేజీల్లోనూ 57% సీట్లు భర్తీ. ఇక ప్రైవేట్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు 62%. ఇక ఫస్ట్ ఇయర్లో మిగిలిపోయిన సీట్లు 3 లక్షలకు పైగే. ఇక ఆర్థికంగా దెబ్బతీసిన కరోనా లాక్డౌన్ అమలు. ఇక ఫీజులు కట్టలేక ప్రైవేట్ కాలేజీల నుంచి డ్రాప్ అయ్యారు విద్యార్థులు. దానికి సంబంధించిన వార్త, ఇక విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు అంటూ కూడా వార్తను ప్రధానంగా చూడొచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక మరో వార్త, ఇక ట్రంప్ను దింపేయాల్సిందే, విధ్వంసాలను ఆశించాల్సిందే. ఇక 2020 మంది కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ఇక దానికి సంబంధించిన వార్త ఆంధ్రజ్యోతిలోను ప్రధానంగా చూడొచ్చు. ఇక ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.